ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉద్యోగం చేసే మహిళలు కావచ్చు. ఏంది పట్ట పగలు ఉద్యోగం చేసుకొని పోతే మరి అది పట్టుకో ఉంచుకొని పోయి మరి ఎంత ఘోరంగా మరి చంపుతున్నారు. మరి పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే ఆ నలుగురిని ఉరి తీయాలా, బహిరంగంగా ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తూ మరి ఈ మహిళలందరూ కూడా రక్షణ కల్పించాలా. ఇలా చెప్పుకోడు సిగ్గుచేటు, ఇక మహిళా కమిషన్ లేదు ఇక రాష్ట్రంలో, ఇక మహిళా మంత్రి లేదు. ఎంత సిగ్గుచేటు అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముఖ్యమంత్రి, మరి మహిళా కమిషన్ ముఖ్యమంత్రి, ఇలా మహిళా మంత్రి కూడా ముఖ్యమంత్రిగా భావిస్తూ మరి ఫామ్ హౌస్ లో వండుకొని ఇలా మహిళలకు రక్షణ కల్పిస్తాడు. ఆయన ఇంత కుక్క చచ్చిపోతే కేసు అవుతుంది, కానీ ఇలా మహిళలు ఇంత ఘోరంగా చచ్చిపోతే కేసులు కట్టనీ కూడా ఇలా భయపడే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, ఈ మహిళలందరికీ రక్షణ కల్పించాలా, మరి ఆ కుటుంబాన్ని కూడా ఆ మూడు కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమైతే కోరుకుంటున్నాము.